ఇప్పుడు మనం అప్పా జంక్షన్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనకు మెట్రో స్టేషన్ అనేది రాబోతుంది. గచ్చిబౌలి నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్తున్నటువంటి మెట్రో రైల్ అనేది మెట్రో స్టేషన్ ఇక్కడ రాబోతుంది, ఈ అప్పా జంక్షన్ దగ్గర. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, ఈ అప్పా జంక్షన్ దగ్గర నుండి ఒక 2 మినిట్స్ డ్రైవ్లో మనకు ఒక ప్లాట్ వచ్చింది. ఈ ప్లాట్ కూడా మీరు ఎప్పుడు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఈ ప్రైస్ ఈ ప్లాట్ ప్రైస్ ఉండబోతుంది. సో ఈ ప్లాట్ వచ్చేసి అప్పా జంక్షన్ దగ్గర నుండి సర్వీస్ రోడ్కి వెళ్తున్న రూట్లో ఉంటుంది. టువర్డ్స్ శంషాబాద్ వైపు వెళ్తున్నటువంటి ఈ సర్వీస్ రోడ్కి ఉంటుంది. జస్ట్ 2 to 3 మినిట్స్ డ్రైవ్ అన్నట్టు ఇక్కడ నుంచి అప్పా జంక్షన్కి. ఎవరైతే కోకాపేట్ గచ్చిబౌలి ఏరియాలో ప్లాట్ కొనలేకపోయాను, ఇప్పుడు కొనాలంటే అందరి ద్రాక్ష పండులకు అయిపోయింది అనుకునే వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు ఈ ప్లాట్ ప్రైస్ ఉంటే మాత్రం మీరు మీ నోట్లో చక్కెర పోసినంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ప్లాట్ దగ్గర నుంచి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లో కోకాపేట్ వెళ్ళిపోవచ్చు. అదే 15 మినిట్స్ డ్రైవ్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. 15 మినిట్స్ డ్రైవ్లో గచ్చిబౌలి వెళ్ళిపోవచ్చు. 20 మినిట్స్ డ్రైవ్లో హైటెక్ సిటీకి వెళ్ళిపోవచ్చు. 15 మినిట్స్ డ్రైవ్లో ఈ ప్లాట్ దగ్గర నుంచి అత్తాపూర్కి వెళ్ళిపోవచ్చు. 15 మినిట్స్ డ్రైవ్లో ఈ ప్లాట్ దగ్గర నుంచి మెహదీపట్నం వెళ్ళిపోవచ్చు. సో ఇంత ప్రైమ్ లొకాలిటీలో ఉంది. ప్లాట్ సరౌండింగ్లో విల్లాస్ కూడా ఉన్నాయి. ఈ ప్లాట్ దగ్గరలో ఉన్నటువంటి విల్లాలు దాదాపు విల్లా కాస్ట్ వచ్చేసి 6 crore ఉంది. మిస్ అవ్వకుండా ఈ పూర్తి వీడియో చూడండి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నాము. లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ దాటిన తర్వాత టువర్డ్స్ రాజేంద్ర నగర్ శంషాబాద్ వైపు వెళ్తున్నటువంటి సర్వీస్ రోడ్డు, ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో దాని పక్కనే ఉన్నటువంటి సర్వీస్ రోడ్డుకి మనం వెళ్తున్నాము. ఈ ప్రైజ్ మీరు చూస్తే మాత్రం ఆశ్చర్యానికి లోనవుతారు. 100% షూర్ అది. ఎందుకంటే ఇంత లో ప్రైజ్లో వస్తుంది. ఆల్రెడీ అందరికీ తెలుసు కోకాపేటలో ప్రైజ్ ఎంత నడుస్తుంది అనేది. కోకాపేట దగ్గర నుంచి ఈ ప్లాట్ జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. మెట్రో స్టేషన్కి 2 to 3 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. సో ఆల్రెడీ ఈ ప్లాట్ దగ్గరలో విల్లా కూడా ఉందని చెప్పాను కదా. ఆ విల్లా వచ్చేసి కీర్తి విల్లాస్. ఈ కీర్తి విల్లాస్ మీరు ఇప్పుడు చూడవచ్చు. ఇక పక్కన ఉన్నటువంటి ఈ సర్వీస్ రోడ్ పక్కనే ఈ కీర్తి విల్లాస్ ఉన్నాయి. ఆ కీర్తి విల్లాస్కి ఆనుకున్నటువంటి గోడ పక్కన ఉన్నటువంటి రోడ్డు నుంచి మనం వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం దూరం వెళ్ళగలిగితే మనకు ఈ ప్లాట్ అనేది ఉంది. 200 square yards ఉంది ఈ ప్లాటు. మీరు చూడవచ్చు మనకు ఆల్రెడీ ఈ కీర్తి విల్లాస్ కంటిన్యూటీలో ఉన్నటువంటి కొన్ని విల్లాస్ ఎగ్జాక్ట్గా ఈ మన ప్లాట్కి పక్కనే ఉన్నాయి. మీరు చూడండి. సో ఏదైతే ఈ వైట్ కలర్లో పెయింట్ వేసి ఉందో గోడకి, ఇదే ఈ ప్లాటు. కీర్తి విల్లాస్ పక్కనే ఈ ప్లాట్ ఉంది. 200 square yards ఉంది. 40-45 dimensions ఉంది ఈ ప్లాట్ వచ్చేసి. 200 square yard ప్లాట్. నార్త్ ఫేసింగ్లో ఉంది ఈ ప్లాట్ వచ్చేసి. 20 feet రోడ్కి ఉంటుంది. వెరీ నియర్ టు మెట్రో స్టేషన్, వెరీ నియర్ టు కోకాపేట్. మీకు అందరికీ తెలుసు కోకాపేట్లో ఏ ప్రైస్ అనేది నడుస్తుందో అందరికీ. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో అతి ఖరీదైన ప్లాట్ వచ్చేసి కోకాపేట్లో ఉంది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. సో అదే కోకాపేట్కి ఈ ప్లాట్ వచ్చేసి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లో ఉంది. కానీ ఈ ప్రైస్ మాత్రం మీరు బిలీవ్ చేయలేనంత ప్రైస్ ఇది. మీరు ఈ ప్లాట్ గురించి తెలుసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కాల్ చేయండి.